తోనన అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు రఘునందన్ రావు గారు లేవనెత్తిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష, పరిశీలిస్తాం. కోరకంటి తొందర గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. రామగుండం నియోజకవర్గం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం అధ్యక్ష. ఈ 2 సంవత్సరాల నుండి అతి భారీగా వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్రలో కూడా కురుస్తున్నటువంటి సందర్భంగా గోదావరి వరద అంతా కూడా చాలా పెద్ద మొత్తంలో ఎస్ఆర్ఎస్పి కానీ కడెం కానీ అదే నాందేడ్ నుంచి వచ్చేటువంటి వాటర్, ఎల్లంపల్లి వాటర్ అంతా కూడా ప్రవాహం ఎక్కువ పోతూ ఉన్నది. గోదావరి రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి వర్షం నుంచి వచ్చినటువంటి వాటరు గోదావరి ప్రవాహం ఎక్కువ ఉండడం మూలాన రివర్స్ వస్తూ ఉన్నాయి. దీని మూలాన మా దగ్గర ఉన్నటువంటి మల్కాపురం 5వ డివిజన్ కానీ, అదేవిధంగా 6వ డివిజన్లో ఉన్నటువంటి సప్తగిరి కాలనీ కానీ, జనగామ 9వ డివిజన్ కానీ, ఇదంతా కూడా నీళ్లు మునుగుతూ ఉన్నాయి. దీని యొక్క ప్రాబ్లం పోవాలంటే తప్పకుండా సుందిల్ల నుండి ఒక కరకట్ట నిర్మాణం చేస్తే ఇదంతా కూడా సుందిల్లలో వాటర్ డైరెక్ట్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క కరకట్ట నిర్మాణం చేయడం కోసం మా దగ్గర, ఎందుకంటే OCP-5 ఉంటుంది, మట్టి ఆల్రెడీ మా దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని అక్కడికి తరలించినట్టయితే, ఏదైతే చెన్నూరులో ఏ విధంగా అయితే తరలించినో ఇట్లాగే ఇక్కడి నుంచి కూడా కరకట్ట నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగరేణిలో ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో సింగరేణి కార్మికులకు స్వచ్ఛమైనటువంటి తాగునీరు రావడం లేదనేటువంటి ఇబ్బంది ఉన్నది. అక్కడ 40 ఏళ్ల కింద పంప్ హౌజ్ నిర్మాణం చేసిన ఆ పంప్ హౌజ్ చాలా ప్రాబ్లం అయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ఏ విధంగా అయితే ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి నీళ్ళు అందిస్తున్నారో సింగరేణి వారు కూడా మిషన్ భగీరథ ద్వారా ఎట్లాగైతే ఈ యొక్క పంప్ హౌజ్ నిర్మాణం చేశారో సింగరేణి కూడా అట్లాంటి పంప్ హౌజ్ నిర్మాణం చేయాలని మేము ప్రత్యేకంగా మీ ద్వారా సింగరేణి